Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సైకిల్ పార్టులు పీకేస్తున్న తెలుగు తమ్ముళ్ళు. సైకిల్ మీద ఎక్కి తొక్కితే అనుకున్న గమ్యం చేరుస్తుంది. అది కూడా ఒక పద్ధతిగా సజావుగా తొక్కడం చేయాలి. కానీ తనకంటే ఎవరూ తోపులేరనుకుంటున్న తమ్ముళ్ళు కొందరు సైకిల్ని కింద పడేసి తొక్కుతున్నారు. మరి తొక్కిపట్టి నారదీస్తే సైకిల్ ఏమవుతుంది? కిళ్ళై షెడ్డుకు చేరుతుంది. తమ్ముళ్ళు కూడా ఎక్కడ ఉన్న చోట అలాగే ఉండిపోతారు. ఇది ఎల్కేజీ స్టూడెంట్కి కూడా అర్థమవుతున్న నీతి పాఠం. కానీ ఘనత వహించిన పసుపు తమ్ముళ్ళకి అర్థం కాదా అంటే కానే కాదని చేతలతో చేష్టలతో చూపిస్తున్నారు. ఇది అనంతమైన అనంతపురం జిల్లా తమ్ముళ్ళ కీచులాట కథ. ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అక్కడ ఎందరో సీనియర్లు ఉన్నారు. చాలామంది మంత్రులయ్యారు. పాలిట్ బ్యూరో మెంబర్స్ కూడా పనిచేశారు. ఈరోజుకి చేస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీతో పాటే ఉంటూ రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల మెప్పు కూడా పొందారు. ఇప్పుడు ఆ తమ్ముళ్ళకే ఒకరితో ఒకరికి పడడం లేదని టాక్. తమలో తమకు అసలు కుదరక రోడ్డున పడుతున్నారు. చిత్రం ఏంటంటే బలంగా ఉన్న చోట ఇంకా గట్టిగా నిలబడాల్సిన వారు ఇలా కలహించుకుంటూ కలబడి విడిపోతూ పార్టీని బలహీనం చేసి పారేస్తున్నారు. ఇక ఈ జిల్లాలో మొత్తం 14 సీట్లు ఉంటే మెజారిటీ సీట్లలో ఇదే సీన్ అని అంటున్నారు. జేసీ బ్రదర్స్ టీడీపీలో కాంగ్రెస్ కల్చర్ని ఎప్పుడో ప్రవేశపెట్టేశారు. వారు ఏకంగా జిల్లాలో 4 సీట్లతో తాము చెప్పిందే శాసనమన్నట్లుగా వేలు కాలు పెట్టేసి సొంత పార్టీలో వర్గ పేరు పెంచుతున్నారు. దాంతో ఆ తలనొప్పులు ఇన్ని అన్నీ కాదయా అన్నట్లుగా పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే కళ్యాణదుర్గం సీటు గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ గెలిచిన ఉషశ్రీ చరణ్ మంత్రిగా ఉన్నారు. ఆమె పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. దాంతో వైసీపీ జిల్లాలో ఓడే ఫస్ట్ సీట్ ఇదే అని చెబుతున్నారు. అలాంటి సీట్లో తమ్ముళ్ళు మండల స్థాయి పదవుల కోసం తగువపడి రోడ్డున పడుతున్నారని ప్రచారం ఉంది. దీంతో వైసీపీకి 1000 ఏనుగుల బలం వచ్చినట్లే కదా అని అంటున్నారు. అలాగే పరిటాల ఫ్యామిలీ కూడా ఒకటి కాదు రెండు అంటూ రెండు సీట్లలో కెలకడం మొదలెట్టింది. ఒకటి ధర్మవరం, రెండు రాప్తాడు. ఈ సీట్లు తమకే కావాలంటూ అటూ ఇటూ ఆ ఫ్యామిలీ తిరుగుతోంది. అయితే ఎక్కడ బలం పెంచుకున్నారా అంటే ఆలోచించాల్సిందే. గత ఎన్నికలలో రాప్తాడు నుంచి పోటీ చేసి ఓడిన పరిటాల శ్రీరామ్ ఈసారి ధర్మవరానికి షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ వైసీపీ బలంగా ఉంది. దాంతోపాటు బీజేపీలోకి వెళ్లిన వరదాపురం సూరి ఈ సీటు వైపు చూస్తున్నారని, ఆయన్ని తెచ్చి ఎన్నికల వేళకు టీడీపీ తరఫున నిలబెడతారని అంటున్నారు. సూరికి ధర్మవరంతో పట్టుంది. ఆయన గతంలో కూడా గెలిచారు. దాంతో ఆయన్ని పెట్టడమే కరెక్ట్ అన్న వాదన ఉంది. కానీ ఇన్ఛార్జిగా తాను ఉన్నాను కాబట్టి తనకే సీట్ అని పరిటాల పేచి పెడుతున్నారట. ఇక రాప్తాడులో తల్లి పరిటాల సునీతకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. దాంతో ఈ తగవు తేలేలా కనిపించడం లేదు. మరోవైపు చూస్తే ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల మీద సొంత పార్టీలోనే నాయకులు చాలామంది విభేదిస్తున్నారు. మరి ఆయన తన స్టైల్ కరెక్ట్ చేసుకోవాలో లేక పెద్దలు ఎవరైనా చక్కదిద్దాలో తెలియదు. కానీ ఇది ఆయన ఉన్న చోట సీన్. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈసారి మెజారిటీ సీట్లు అనంతపురం జిల్లా నుంచే వస్తాయని ఆశపడుతున్న టీడీపీకి ఇవన్నీ అపశకనంలా తోచడం లేదా అని అంటున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దకపోతే ముందు ముందు మరింతగా విభేదాలు రోడ్డున పడితే అప్పుడు పసుపు పార్టీకి నష్టమని అంటున్నారు. మరి హైకమాండ్ వద్ద ఉన్న మందేంటో చూడాలని అంటున్నారు తమ్ముళ్ళు. టోటల్గా ఇది ఈ జిల్లా టీడీపీ స్టోరీ. మరి